టీఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి ఊపిరని ప్రజలకు సదా అందుబాటులో ఉండే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మేడ్చల్ పట్టణంలో నిర్వహించారు. ఇందుకు ఓం శివసాయి ఫంక్షన్ హాల్ వేదిక అయింది. టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల నూతన కమిటీ అధ్యక్షుడు దయానంద్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డికి బాణాసంచతో ఘన స్వాగతం పలికారు. మంత్రి మల్లారెడ్డి ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. పెద్దల సూచన మేరకు సమావేశంలో మొదటగా మాజీ జెడ్పీటీసీ శైలజ హర్నాద్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క లాంటి వారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మరవకూడదన్నారు. అనంతరం వివిధ టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు కృషి వల్లే తాము గెలిచామన్నారు. కార్యకర్తలు గెలిపించడం వల్లే తాము ఉన్నతమైన పదవులు అధిరోహించగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి టీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు. జాతీయ పార్టీలా కాకుండా కేవలం పార్టీ స్థాపించిన 20 ఏళ్లలో 61 లక్షల కార్యకర్తల సభ్యత్వం కలిగి దేశంలోనే ప్రథమ వరుసలో ఉన్న రాష్ట్రీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని మంత్రి మల్లారెడ్డి కితాబిచ్చారు. గ్రామాల్లో అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరి వేలల్లో బిల్లు చెల్లించిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాత్కాలిక మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ స్వంత ఖర్చుతో అందజేసినట్లుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఎవరు మరణించినా వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లుగా మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మండల ఎంపీపీ పద్మజ జగన్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజ విద్యానంద్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్లు రణ్దీప్ రెడ్డి, సురేష్ రెడ్డి, మేడ్చల్ మండల మహిళా అధ్యక్షురాలతో పాటుగా మేడ్చల్ మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలైన రాజబొల్లారం, రాజబొల్లారం తాండా, రావల్కొల్, సైదగడ్డ తాండా, సోమారం, ఎల్లంపేట, నూతన్కల్, డబిల్పూర్, లింగాపూర్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, శ్రీరంగవరం, రాయలాపూర్, బండమాదారం, గౌడవెల్లి, మునిరాబాద్ గ్రామ పంచాయతీల టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాటి ద్వారా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. అలా
అలాగే చాలా స్ట్రాంగ్ గా అవతల వారికి మనం అవకాశం ఇవ్వకుండా మనం గట్టిగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయం అందరికీ తెలిసింది. పార్టీకి మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏదన్నా మధ్యలో ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉండేనో సారీ అన్న చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం అందరినీ మర్చిపోయి ఎవరు గుర్తు లేకుండా ఉన్నట్టుగా ఉండే సిచ్యువేషన్. కానీ ఇప్పుడు దయానంద గారు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకోవడం అనేది పాత వాళ్ళని కొత్త వాళ్ళని లేకుండా అందరినీ సమానంగా తీసుకొని గుర్తించి అందరినీ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. చైర్మన్ గారు అలాగే సార్ సుధీర్ రెడ్డి గారు ఇలాంటి ఆదేశాలు మనకి ఇస్తారు. మన మండలిని మండలాన్ని ఉద్దేశించి ఆ ఆదేశాల ప్రకారంగా మనం అందరం అనుగుణంగా నడుచుకోవాలని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఇంటింటి తిరిగి నూతనంగా అవార్డు తీసుకొని వాళ్ళని ఎన్రోల్మెంట్ చేసే బాధ్యత కూడా నూతనంగా మన సభ్యులందరూ సర్పంచులు ఎంపీటీసీలు అందరి కర్తవ్యం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేసుకుంటూ వచ్చినట్టయితే మనకు జరుగుతుంది. కాబట్టి చాలా పెద్దగా మారి మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ పరిపాలన చిన్నప్పుడు ఈ రాజపాల నుంచి మెహితా కావాలంటే ఆడలో కూర్చుంటే వ్యక్తికి కుక్కలు పడుతుంది, అద్వానంగా రోజు ఉంటే గౌరవ మంత్రి వర్యులు కానీ మాజీ శాసనసభ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా క్లియర్ ఉంది. ప్రతి గ్రామంలో వీధి లైట్లు రోడ్లు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ లో చూస్తుంది. హుజరాబాద్ లో మొన్ననే ప్రకటించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అవకాశం ఇచ్చలేదు. మేము మేమందరూ పెట్టిన అభ్యర్థులు మా పార్టీ అధ్యక్షుడు అక్కడ ప్రకటించిన అభ్యర్థి రాష్ట్రాధ్యక్షుడు అట్లాంటి వారికి చాలా మందికి అవకాశం ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్ పంపించగలంత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఇదేటువంటి వ్యక్తి తప్పకుండా మనసుంటే మాట ఇచ్చి తప్పకుండా అప్పు చేసేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. యువనాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలని, దానికి మనం అందరం కూడా కంగారు రోజులు కావాలని, మరి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారం పనిచేసే విధంగా మనం అందరం తయారు కావాలని, ఆ విధంగా తయారైతారని నమ్మకం విశ్వాసంతో ముందుకు పోదామని ఈ యొక్క అవకాశం కలిగించారు. నియోజకవర్గం ఒక చరిత్ర, ఎందుకంటే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ కానీ ఇక్కడ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 44 ఎంపీటీసీలు ఉన్నారు, 5 మంది ఎంపీపీలు ఉన్నారు, 5 మంది జడ్పీటీసీలు ఉన్నారు. ఇంత పెద్ద మంది 212 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉన్నారు, 44 మంది కోఆపరేటర్లు, ఇంత మంది ఎలక్టర్ పర్సన్స్ ఏ నియోజకవర్గం దేశంలో మన రాష్ట్రం కాదు భారతదేశంలోనే ఏ నియోజకవర్గం లేదు. ఇంత పెద్ద పెద్ద నంబర్, ఇంతమంది నాయకులు, ఇంతమంది లీడర్లు, దాంట్లో మనం అందరం ఉండడం మనమందరం కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం సీఎం పోయినా ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు మనందరికి కూడా వచ్చినాయి. గత సుధీర్ రెడ్డి ఆయనలోనే వాటర్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా మొదటి పెడితేనే మనకు శాసన అనేది కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఒక ఫిల్టర్ వాటర్ మినరల్ వాటర్ కృష్ణా గోదావరి వాటర్ మినరల్ వాటర్ తాగుతున్నాం అంటే అది మామూలు విషయం కాదు, అదంతా కూడా మన అదృష్టం. అంతకుముందు దృష్టం చేసుకుంటే పంట వండినాక అమ్ముకోవాలంటే బాధ, ఒక మందులు ఎరువులు దొరకకపోవు, ఎరువుల పట్టుబడి దొరకకపోవు, ఇట్లా రకరకాల
ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాలు కూడా 7 సంవత్సరాలని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 24 గంటల కరెంటు మనకు మంచి అధికారం, ఎక్కడ చూసినా పచ్చగా, ఎక్కడ చూసినా రైతు బంధు, ఏ ఊరికి పోయినా ఏ పొలాన్ని చూసినా దానికి కట్టుబడి ఎరువుల కోసం ఎకరకు 50,000 రూపాయలు ఇచ్చాడు. అదే మాదిరిగా ఏదైనా ప్రమాదం జరిగితే రైతు బీమా, మనం ఒక అమ్మమ్మలకు కానీ నాయనమ్మలకు కానీ పెద్దలకు కానీ ఒక ఇంట్లో పెద్దమ్మకు 2,016 రూపాయలు పింఛన్ వస్తే అదే అన్నకు పెద్దన్నకు తాతకు తప్పకుండా ఓ 2 ఎకరాల భూమి దానికో 50,000 రూపాయలు పెట్టుబడి కిందకు వస్తుంది. ఒకటే ఇంట్లో అటు పెట్టుబడి కిందకు వస్తుంది వ్యవసాయం, ఇటు ఒక పెద్ద మనిషికి పింఛన్ వస్తుంది. మళ్ళీ వాళ్ళ బిడ్డ పెద్దగా పెళ్లికి వస్తే మన్మరాలైనా సరే బిడ్డ అయినా సరే వాళ్ళకు తప్పకుండా 100,000 రూపాయలు వస్తున్నాయి. మళ్ళా బిడ్డే ప్రెగ్నెంట్ అయినా కానీ మంచిగా పోషక ఆహారాలు వస్తున్నాయి. అదే మాదిరిగా డెలివరీ అయినప్పుడు కూడా మంచిగా కేసీఆర్ కిట్ వస్తుంది. అదే మాదిరిగా మనకు 12,000 13,000 రూపాయలు బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా మనకు డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ ఇంతకుముందు లేకుండే మన సీఎం కేసీఆర్ గారు వచ్చిండు, వచ్చినాకనే ఇవన్నీ కూడా స్కీములు నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా దివ్యాంగులకు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ లేని విధంగా దేశంగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మనం ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఈరోజు సంధి నేను సర్పంచ్లో కూడా చెప్తున్నా, దయచేసి ఇప్పటిదాకా ఏదో కరోనా ఉండే గత 2 సంవత్సరాలు సంధి, మీరు గెలిచినప్పటి సంధి కూడా నేను గెలిచినప్పటి సంధి కూడా కరోనా అయింది. కరోనా అంతకాలం కుదలమైంది, ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడ్డారు, మనకు కూడా ఇబ్బంది పడ్డాయి, దానితో మనకు కూడా నష్టాలు వచ్చినాయి, సొంతానికి కూడా అందరికీ. కాబట్టి ఇప్పుడు కరోనా పోయింది, కరోనా పోయినాక సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఒక టీం వర్క్ గ్రామంలో వార్డు మెంబర్లు కానీ ఇప్పటిదాకా జరిగిపోయింది కరోనా పీడానికి జరిగిపోయింది అనుకోండి. కానీ ఈ తర్వాత కన్నా మీరు కరెక్ట్గా మీరు గ్రామ ప్రజలతో కానీ గ్రామ కార్యదర్శులతో కానీ వార్డ్ మెంబర్లతో కానీ సీనియర్ నాయకులతో కానీ ఎక్స్ ఏదైనా ఉన్న చైర్మన్ ఉన్న వాళ్ళతో కానీ ఇవన్నీ మీరు కలుపుకొని పోయే బాధ్యత మీ అందరి మీద ఉంది. రాజకీయం అంటే అసమాచి కాదు, ఏదో గెలిచింది అయిపోయింది. మీకు కూడా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మీకు కూడా మీ ముందు ఎలక్షన్స్ ఉన్నాయి 2 సంవత్సరాలు. అందరిని ప్రేమతోటి మంచిగా నవ్వుకుంటా మంచిగా మాట్లాడి చేస్తేనే అది లీడర్ అంటారు, గొప్ప నాయకుడు అంటారు. ఇప్పుడు ఏది శాశ్వతం కాదు, ఏది పర్మనెంట్ కాదు, పవర్ అనేది నాయకులకు వస్తూనే ఉంటారు. మీరు కూడా ఎంతోమందిని చూసిండ్రు, ఎంతోమంది మంత్రులను చూసిండ్రు, సీఎంలను చూసిండ్రు, ఎమ్మెల్యేలను చూసిండ్రు, అందరిని చూస్తున్నారు, సర్పంచ్లను చూసిండ్రు, ఎంపీటీసీలను చూసిండ్రు. వస్తూనే ఉంటారు, టైం అయిపోతే పోతూనే ఉంటారు, కాలానుగుణంగా జరుగుతూనే ఉంటాయి, ఏది ఆగదు. కాబట్టి మనం చేసిన మంచి పనులు, మనం చేసిన ఊర్లకు మీద ఉంటే సర్పంచ్ కానీ వాళ్ళకు కానీ ఆ గొప్ప పనులు అవే మిగిలిపోతాయి, అవే గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని గ్రామం ప్రెసిడెంట్లతోటి గ్రామ కార్యదర్శులతోటి చాలా మంచిగా టీం వర్క్గా జరగాలని కూడా అందరికీ నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చనిపోయినా కానీ వాళ్ళకు పేద కుటుంబాలకు వాళ్ళకు నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయలు నేను అమలు చేస్తున్నా. అది అంతా కూడా వాళ్ళు ఎవరు చేయాలి, గ్రామ ప్రెసిడెంటే చేయాలి, గ్రామ కార్యదర్శి చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఊర్లో సర్పంచ్ అయ్యాడు, ఇలా సర్పంచ్ ప్రతిదీ మేము ఎంపిక చేసుకొని తిరగదు, వాళ్ళకు కూడా కొన్ని పనులు చెప్పొచ్చు. డైరెక్ట్ వాళ్ళకే చెప్తున్నా నేను గ్రామ ప్రెసిడెంట్, మీరు నా దగ్గరికి రావాలి, అప్పుడు నేను లేట్ అయినా మీ చేతులకు తెలియాలి, తర్వాత అయినా వచ్చి తీసుకోవాలి, ఇమీడియట్గా ఫోన్ చేయాలి, మెసేజ్ పెట్టాలి. దయచేసి గ్రామ ప్రెసిడెంట్ డ్యూటీ ఇక్కడ శివపేటగా మీ సర్పంచ్ దగ్గర ఉంటుంది కదా, మీరు కూడా పని చేయాలి. మీకు కూడా ఇప్పటిదాకా మీకు బాధ్యత లేవు, పని లేదు, మమ్మల్ని వాళ్ళు అడగలేరు, మమ్మల్ని వాళ్ళని చూసలేరు అన్నారు కదా.
చేసేది మీరే. గ్రామంలో ఏం ప్రాబ్లం వచ్చినా ఏం మండలాలు వచ్చినా ఇప్పుడు నవరాత్రి పూజ జరుగుతున్నాయి, మీరే ముందు జరిపాల. సర్పంచ్ వచ్చాడు, ఆయన లీడరు, సర్పంచ్ వస్తాడు, ఆయన వచ్చాడు, ఆయన వస్తాడు, ఆయన రిసీవ్ చేసుకునే బాధ్యత కూడా మీదే. మనుషులేదన్నా పక్కన పెట్టాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, అది మీ అందరి పుట్టి. దానికోసం ఇంకొకటి, నేను మొన్న సీఎం వచ్చినాన్ని సీఎం వెళ్ళి పండుగ ఎక్కడ వస్తాడు అది కూడా కొందరు నేను వల్ల కూడా చూస్తున్నా. ఒక శ్రీనివాస అందుడు ఎంత కష్టపడుతున్నాడు అంటే ఆమె కౌన్సిలర్ భర్త సుజాత అని మల్లగూడల కౌన్సిలర్ ఉంది అమ్మాయి కూడా. వాళ్ళ భర్త అసలు 20,000, 30,000, 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 ఎంత ఆ ఊర్లే హాస్పిటల్కి అయినాక ఖర్చులన్నీ కూడా ఆయన టైం చేపించి లెటర్ చేపించి ఆ బిల్లులని పెట్టి మా దగ్గరకు వచ్చి సబ్మిట్ చేసి అట్లా ఒక 5-6 ఆగేస్తున్నాను. మెడిసిన్ గ్రామ కార్యదర్శులకు గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మీ గ్రామంలో ఎవరు బీమారైనా ప్రైవేట్ హాస్పిటల్ పోయినా అక్కడ బిల్లులు ఎన్నైనా మా బిల్లులన్నీ కూడా తీసుకొచ్చి మా ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఆ డబ్బులు మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే సీఎం ద్వారా పెట్టిన నెలకు 15 రోజుల ఇద్దరు వస్తుంది. సీఎం తెలంగాణ 119 నియోజకవర్గంలో నా దగ్గర ఫస్ట్ నంబర్ వన్ అన్ని రూపాయలు వస్తున్నాయి, అంత డబ్బు వస్తుంది. ఇంకోటి పెద్దగా బీమార్ అయిందనుకో, సీరియస్ అయిందనుకో, మన నిమ్స్కు రాస్తాం, యూనివర్సిటీలు అందిస్తాం, ఎంత డబ్బైనా నిమ్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు రూపాయలు చెప్పుకుంటారు. ఇవన్నీ మీకు తెలియదు చాలా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలవాలని ఇప్పుడు చెప్తున్నా. నిమ్స్ హాస్పిటల్కి అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా కానీ లేకపోతే మీరు ఎమర్జెన్సీగా రోగం వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్ చేయాలంటే చిన్న చిన్న హాస్పిటల్ ఆపరేషన్స్ 20,000, 30,000, 50,000, 2,00,000 దాకా మీరు బిల్లులు ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ కట్టిన బిల్లులు మాకు తెచ్చి మీ గ్రామ కార్యదర్శితోనైనా కానీ ప్రెసిడెంట్తోనైనా కానీ సర్పంచ్తోనైనా కానీ ఇస్తే మీకు తప్పకుండా అవన్నీ కూడా రీప్లేస్ అయితే ఆ డబ్బులు కూడా వస్తాయి. చాలా మీతోనే నేను గెలిచాను, మీతోనే నాకు భయం వస్తున్నాను, మీరు లేకపోతే మేము ఇక్కడ వస్తాం. కాబట్టి దయచేసి వాళ్ళని గౌరవించుకోవాలి, మంచిగా విచ్చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకపోతే టీఆర్ఎస్ పార్టీ చిన్న ప్రాంతీయ పార్టీ కొత్తగా 20 ఏళ్ళు పెద్ద జాతీయ పార్టీ కాదు, అయినా దాని మెంబర్షిప్ 61,00,000 ఉంది. ఇంత పెద్ద మెంబర్షిప్ ఉన్న కార్యవర్గం ఉన్న మెంబర్షిప్ ఉన్న పార్టీ దేశంలో ఇక్కడ ఉన్నట్టు లేదు. మన పార్టీ మనం ఈ పార్టీ ఉన్నందుకు కూడా అదృష్టం. మన మంచి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు కేటీఆర్ సార్, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కేటీఆర్ సార్, పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కేసీఆర్ సార్, మన సీఎం ఉన్నాడు. కాబట్టి అన్ని రకాలు కూడా మంచి సీఎంలు ఉన్నాయి. బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇక్కడ ఈ కాంగ్రెస్ సార్ ఏం లేదు. వాళ్ళ మొక్క వాళ్ళని ఎవరిని నమ్మడు, వాళ్ళకు ఓటు కూడా పడాయి. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది, దివాదీసింది ఆ పార్టీ దేశంలో దివాదీసింది, రాష్ట్రంలో దివాదీసింది. కాబట్టి వాళ్ళకి ఎవరు ఓటు లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు జాతీయ పార్టీ ఇప్పుడు ఉన్నది, మోడీ ప్రభుత్వం ఇప్పుడు దేశమే ఉంది. ఇక్కడ బీజేపీకి ఏం దాని లేదు, ఊసు లేదు, తీసి లేదు, దాన్ని దానికి కూడా ఓటు పడాయి. పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ, లీడర్ అంటే సీఎం అంటే కేసీఆర్. కాబట్టి మనం ఇంకా స్ట్రాంగ్ చేయవలసిన బాధ్యత ఉన్నది. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి అది లేదు ఇది లేదు అబద్ధాలు చెప్తారు, కానీ మనకు తెలుసు మన ఇంట్లో ఎన్ని వస్తున్నాయి, ఎన్ని స్కీములు వస్తున్నాయి, ఎన్ని రకాలుగా మనకి ఆదుకుంటుంది గవర్నమెంట్ అనేది మనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలకు నమ్మకం అంటే సీఎం కేసీఆర్ మీద నమ్మకం లేదు, టీఆర్ఎస్ పార్టీ అంటేనే నమ్మకం. కాబట్టి మనం ఆ నమ్మకాన్ని మమ్ము కాకుండా మనం అందరం కూడా మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనమందరం కూడా కలిసి వెలిసి పెద్ద ఎత్తున పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. మనకు అన్ని రకాలు కూడా సదుపాయాలు సమకూరుస్తాం. నేను కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా, మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఫోన్ లేవంటా. మీరందరూ కూడా రావాలి, చేయాలి. ఇంకా మీరంతా యువ నాయకులు, మాకంటే 69 ఏళ్ళు అయిపోయింది, మీకు ఇప్పుడు 30-40 ఏళ్ళు ఉన్నారు, 45 ఏళ్ళు ఉన్నారు, ఇంకా 20-30 ఏళ్ళు మీకు మంచి భవిష్యత్తు ఉన్నారు. ఇప్పటిసంది చురుకుగా యాక్టివ్గా పాల్గొంటేనే మీకు మంచి హీరో అయిపోయింది, మంచి నాయకం అయిపోయింది. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో, ఎవరి తల మీద ఏం రాసిందో తెలియదు, భగవంతుడు ఏ పుట్టలో ఏం పాపంతో తెలియదు. ఇస్తుంటే కష్టపడతా ఉంటే
మీరు గొప్ప నాయకులు అది గ్యారంటీ అది నా నమ్మకం కూడా కష్టపడని ఎవరు కూడా సక్సెస్ కాలేదు నేను ప్రతిసారి కూడా చెప్తా ఇప్పుడు కూడా చెప్తా రేపు కూడా చెప్తా కష్టపడాల్సిందే పార్టీ కోసం సక్సెస్ మీరు కావాల్సింది మహిళలకు ఇంత గొప్ప అవకాశాలు ఉన్నాయి మహిళా సోదరులకు ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశాలు 50% చాలా మంది వాళ్ళు ముందుకు రాదు కానీ ఇప్పుడు వస్తున్నారు ఇంకా ముందుకు రావాలి మహిళలు వాళ్ళని కూడా సంతకం పోవాలన్నా మన అక్కడ చూస్తే కట్టే సార్ ఇద్దరే లేదు చూస్తారు ప్రెసిడెంట్ ఇక్కడ చూసిన అదే బ్యాన్ చెప్పిన అయ్యా బ్యాన్ అంటే అక్కడ మహిళలే లేదు ఇక్కడ కనీసం మహిళలు పెట్టుకుంటే భాస్కర్ వృధా చేసి మధ్యలో పెట్టారు మన పార్టీ అంతా కూడా డిసిప్లిన్ పార్టీ మనం అందరం కూడా కలిసి వెలిసి అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి ఈ సర్పంచులకే బాగా బాగా చెప్తున్నా అందరం కూడా కలిసి మెలిసి ముందుకు తీసుకుపోవాలి గ్రూప్లైతే వచ్చేది ఏం లేదు మీకే నష్టం అందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై యాదవ్ గారు మా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు అందరు కూడా పేరు పేరున వాళ్ళకు కూడా నమస్కారం ఏది ఏమైనా తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక చరిత్ర దేశంలో చిన్న ప్రాంతీయ పార్టీ అయినా కానీ 61 లక్షల మంది పార్టీ కార్యవర్గ మెంబర్షిప్ ఉన్నదంటే అది మామూలు విషయం కాదు దేశంలోనే చరిత్ర పెద్ద పెద్ద జాతీయ పార్టీలకు కూడా అంత కార్యవర్గ సభ్యులు మెంబర్షిప్ లేనిది మన టీఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకంటే గత 7 సంవత్సరాల సంధి కూడా మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణను ఉద్యమం చేసి సాధించాడు అదే మాదిరిగా ఉద్యమం మాదిరిగానే మన రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేసింది ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలోనే మనం ఆదర్శంగా నిలిచినాం ప్రతి దాంట్లో కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ ఆసరా పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు మన రాష్ట్రంలో అభివృద్ధి చేశారు మనం చూస్తున్నాం ఇప్పుడు పేద ప్రజలకు ఒక ఆడబిడ్డకు దసరా కానుకగా కొత్త చీరే అదే రంజాన్ పండుగకు మన ముస్లిం సోదరులకు కొత్త బట్టలు ఇంటి నిండా కడుపు నిండా భోజనం అదే మాదిరిగా క్రిస్టియన్ సోదరులకు కొత్త బట్టలు కడుపు నిండా భోజనం ఇప్పటిదాకా ఏ సీఎంలు చాలామంది సీఎంలు వచ్చిండ్రు చాలామంది పిఎంలు వచ్చిండ్రు కానీ ఎవ్వరు కూడా ఇట్లా కులమత భేదాలు లేకుండా అన్ని కులాలను కలుపుకొని అన్ని పండుగలను కలుపుకొని చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ ఇప్పుడు మనం చూస్తున్నాం బతుకమ్మ పండుగ ఆడపడుచుల పండుగ మనం తెలంగాణ పూలను పూజించే పండుగ ఎంత పెద్ద ఎత్తున ఊరూరు దేశ విదేశాలలో ప్రపంచంలో బతుకమ్మ పండుగ అంటే ఇంతకుముందు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచంలో తెలిసింది బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ పండుగ తెలంగాణ ప్రజలు పూలను పూజించే పండుగ అని ప్రపంచంలోనే తెలిసింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఆడపడుచులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆడుతారు ఈరోజు కూడా మా సర్పంచ్లకు చెప్పినా ఎంపీటీసీలకు చెప్పినా మా గ్రామ ప్రెసిడెంట్లకు చెప్పినా కార్యదర్శులకు చెప్పినా అందరికీ కూడా ప్రతి ఊరికి ఊర్లే ప్రతి గ్రామానికి కూడా ఒక శివపేటిక పంపించిన 61 గ్రామాలకు అదే మాదిరిగా గ్రామంలో ఎవ్వరు చనిపోయినా వాళ్ళ కోసం ఒక 5000 రూపాయలు గ్రామ ప్రెసిడెంట్ వచ్చి నా దగ్గర తీసుకుపోవాలి వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పినా మనం అందరం కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామ కార్యదర్శులు కానీ ప్రెసిడెంట్లు కానీ కలిసి మెలిసి ఒక టీం వర్క్ పోవాలి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ డిసిప్లిన్ పార్టీ ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు అట్లా మన అధ్యక్షులు మనకు అట్లా నేర్పించింది కాబట్టి మనం అందరం కూడా కలిసి మెలిసి పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి పోవాలి పెద్ద ఎత్తున అందరం కూడా మీటింగ్ జరుపుకున్నాము అన్ని 5 మండలాలు 5 మండలాలు 7 మున్సిపాలిటీలు అన్ని కమిటీలు కూడా 3 కార్పొరేషన్లలో కూడా కమిటీలు వేసినాం పెద్ద ఎత్తున తొందరనే మా జిల్లా అధ్యక్షులను కూడా మన సీఎం కేసీఆర్ గారు కూడా ప్రకటిస్తారని కూడా